హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనకు వీడియోలో వచ్చేసి నెక్కుకి థ్రెడ్ లెక్కకోకుండా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం మనం, ఓకేనా? డ్రెస్ నెక్కుకైనా సరే అండి, బ్లౌజ్ నెక్కుకైనా సరే ఇదే టిప్ అనేది ఫాలో అయినారని చెప్పేసి అంటే మీకు పైపింగ్ పాదములు చేంజ్ చేసుకోకుండా, థ్రెడ్ యూస్ చేసుకోకోకుండా థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు, ఓకేనా? దానికోసం మనకు ఫస్ట్ అయితే డ్రెస్ నెక్కుకి పర్ఫెక్ట్గా రావడానికి డ్రెస్ మెజర్మెంట్స్ అయితే తీసుకోండి, ఓకేనా? మీకు బిగినర్స్కి కాబట్టి సేమ్ డ్రెస్ ఆల్తి మెజర్మెంట్స్ మీకు చెప్తా ఉన్నాను. సో మనకు డ్రెస్ నెక్ ఎంతైతే ఉందో దానికనేది ఒక పావు ఇంచ్ అనేది కుట్లకు వదిలిపెట్టుకోండి, ఓకేనా? సో పైన పక్క కూడా అంతే, షోల్డర్స్ దగ్గర కూడా మనకు ఒక పావు ఇంచ్ అనేది ముందుకి ప్లస్ పైకి అనేది కుట్లకు వదులుకోండి, ఓకేనా? సో ఇలా మార్క్ చేసేసుకున్నాక మనము ఏ షేప్ అయితే డ్రా చేయాలనుకున్నామో ఆ షేప్ డ్రా చేసుకోండి మీరు. నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే రౌండే పెడుతున్నాను. ఎందుకనంటే డ్రెస్ చూశారు కదా, ఫుల్ వర్క్ ఉంది కాబట్టి ఇంకా వేరే ఎక్కువ డిజైన్స్ అయితే మటుకు పెట్టడం లేదు, ఓకే? సో ఇలా కరెక్ట్గా మనము కింద ఒక 1 ఇంచ్ అనేది వదులుకొని కరెక్ట్ నెక్ షేప్ ఏదైతే కూడా డ్రా చేసుకుంటామో ఆ నెక్ షేప్ అనేది మనము కటింగ్ చేసేసుకుందాం. అంటే కింద ఎక్కువ అయితే క్యాన్వాస్ అయితే వదులుకోద్దండి, జస్ట్ ఒక 1.5 ఇంచ్ పైన వదులుకోండి, కింద సరిపోతుంది ఎక్స్ట్రా అనేది. సో ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాక మనము లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సారీ అండి, సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇందాక కట్ చేసిండేది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తా ఉన్నాను. సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి మనకు మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దాని ప్రకారము ఒక 1 ఇంచ్ నెక్ అనేది పైకి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇవి ఎవరికైనా కానీ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ వాళ్ళ నెక్ సరిగ్గా లేదని చెప్పేసేసన్నా ఇలా పెట్టండి, మీకు కరెక్ట్గా వస్తుంది, ఓకేనా? సో ఇలాగా చూస్తున్నారు కదా, మనకు కరెక్ట్గా పెట్టేసేసుకొని సేమ్ నెక్కి వెడల్పు అంతా కూడా సేమ్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ ఒక 1 ఇంచ్ మనకు పైకి పెట్టేసేసుకోండి, ఓకేనా? ఇలాగ డ్రా చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ మార్కింగ్ చేసుకోవడము. సో 2 నెక్స్ సేమ్ సైజు సేమ్ వచ్చేసేస్తాయి, అప్పుడు మీకు డ్రెస్ అనేది నెక్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది, మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అని చెప్పేసేసి అని గుర్తుగా ఏదన్నా కానీ రాసేసుకోండి, మీకు ఉంటుంది. ఇప్పుడు మనకు లైనింగ్ అనేది ఉంది కదా, సో లైనింగ్ వచ్చేసేసి మనకు చెప్పాను కదా నేను హ్యాండ్స్కి యూస్ చేయడం లేదు క్లాత్ అని చెప్పేసేసని, సో ఆ పార్ట్ అనమాట. ఒకవేళ మనం ఈ క్లాత్ హ్యాండ్స్కి యూస్ చేసినట్లయితే గినా మనకు సైడ్ పార్ట్ ఉంటుంది కదా, అది జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ అయితే మటుకు నెక్ ఇలాగా అటాచ్ చేసుకోండి. సో ఇలా పర్ఫెక్ట్గా అటాచ్ చేసేసుకోండి. మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫస్ట్ కట్ చేసేసుకోండి, కొద్దిగా 1/2 ఇంచ్ మైన వదిలిపెట్టేసేసుకొని మిగతా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి, ఓకేనా? మీరు అలా ముందు కట్ చేసుకోలేమనంటే జాయిన్ చేసుకున్నాకైనా కట్ చేసేసుకోండి. సో ఇలా చేసుకున్నారనంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, చూడ్డానికి డ్రెస్ షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఫోల్డింగ్ పెట్టేసేసుకొని మనము ఈ విధంగా కుట్టేసేసేయండి. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఇలాగనే మనకు బ్యాక్ పార్ట్ది కూడా. ఓకేనా? సేమ్ అలాగనే మనము ఫోల్డింగ్ చేసేసి మనకు ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి.
షర్ట్స్ ఇలాగా మనకు ఫోల్డింగ్ చేసేసుకున్నామని చెప్పేసేసి అంటే నీట్గా ఉంటుందండి. చాలామందికి క్లాత్ అలాగనే పెట్టేసేసి ఫోల్డింగ్ చేసేసి రాదు కదా, సో అందుకోసమే ఇలాగ ఈజీ ట్రిప్ అనేది చెప్తా ఉన్నాను. సో ఇలా చేసుకున్నారంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చండి. సో ఇక్కడ వచ్చేసేసి కరెక్ట్గా మనకు బ్యాక్ పార్ట్ తీసుకొని, బ్యాక్ పార్ట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే అండి మీకు ఏదైనా తీసుకోండి. సో ఇలాగ అటాచ్ చేసుకోండి. ఫస్ట్ నెక్కి చూడండి, అటు పక్కన ఇటు పక్కన కరెక్ట్గా సమానంగా ఉండేటట్లుగా చూసుకోండి షోల్డరు. సో ఓకేనా, ఇలాగ మనకు సెంటర్కి పెట్టేసేసుకున్నాక ఒక పిన్ అనేది పెట్టుకోండి. కంపల్సరీ క్లాత్ కదలకోకుండా మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే డ్రెస్ కదండి. సో ఫోల్డింగ్ తిప్పాలని చెప్పేసి అంటే కొద్దిగా రౌండ్ అనేది కష్టము. సో కాబట్టి కంపల్సరీ పిన్ అయితే అటాచ్ చేసుకోండి ఓకేనా. సో మనకు టోటల్గా అటాచ్ చేసుకున్నాక కరెక్ట్గా క్యాన్వాస్ ఎక్కడికైతే ఉందో అక్కడికి కటింగ్ చేసేయండి. ఏమి ఎక్స్ట్రా వదలాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా క్యాన్వాస్ సైజు కటింగ్ చేసేసేయండి. సో క్యాన్వాస్ సైజు కటింగ్ చేసేసాక మనకు ఇక్కడ వచ్చేసేసి నార్మల్గా కూడా రౌండ్ తిప్పడానికి మనం కాట్లు అనేది పెడతాం కదా, సో అలాగనే సేమ్ పెట్టేసేసేయండి ఓకే. సో చేసాక ఇలా కంపల్సరీ కూడా మీరు రఫ్ అనేది చేయండి. రఫ్ చేసినారని చెప్పేసేసానంటే మీకు నెక్ అనేది ముడతలు రాకోకుండా నీట్గా తిరుగుతుంది. సో ఎక్కడ కూడా కుచ్చు అనేది క్లాత్ అనేది ఫోల్డింగ్ కాకోకుండా నీట్గా వస్తుందండి. సో కరెక్ట్గా ఇలాగ నీట్గా అనుకొని ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే మనకు కుట్టు ఉంటుందో, సో అందుకోసమే ఫస్ట్ కుట్టు అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్ ఉండాలి. కుట్టు పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్ ఉందని చెప్పేసేసానంటే ఇప్పుడు ఫినిషింగ్ కూడా మీకు నీట్గా వస్తుంది. ఫస్ట్ కుట్టు అనేది వంకర తింకరగా ఉంది అని చెప్పేసేసానంటే మీకు ఇప్పుడు కుట్టు అనేది కూడా తిప్పినప్పుడు క్యాన్వాస్ తిప్పినప్పుడు కూడా కరెక్ట్గా రాదు ఓకేనా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా చూడండి ఒకసారి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మనము ఇలాగ పెట్టేసేసుకున్నాక కరెక్ట్గా సెంటర్కి అని చెప్పేసి అనేది పెట్టుకోండి. షోల్డర్స్ చూడండి, అటుపక్క ఇటుపక్క కరెక్ట్గా సమానంగా పెట్టుకోండి ఓకేనా. మీరు అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా పెట్టేసేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు ఇంకా ఈజీగా అంటే మీకు కుట్టు పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ చూడండి, మనము లైన్ అనేది మార్క్ చేసుకోండి మీరు ఓకేనా. ఆ లైన్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ గిన ఆ లైన్ మీదనే కుట్టుకున్నారు అని చెప్పేసేసానంటే మీకు కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది చాలా చాలా మంచి టిప్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రౌండ్ మీకు సరిగ్గా రావడం లేదు అని అంటే మటుకు ఇలా చేయండి, మీకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఓకేనా. సో ఇలాగా లైన్ అనేది గీసేసుకోండి, చూస్తున్నారు కదా మీకు. అప్పుడు ఇంకా వంకర్ టింకర్గా అనేది అస్సలు పోదు లైన్ అనేది. సో కొన్ని రోజులు ఇలాగ ప్రాక్టీస్ చేసినారని చెప్పేసి అని అంటే ఆటోమేటిక్గా మీరు కూడా ఎక్స్పర్ట్స్ అనేది అయిపోతారు. సో మీకు అప్పుడు మీకు అర్థమవుతుంది మనది తప్పు పోయింది ఇక్కడ అని చెప్పేసేసి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇలా చేసినారని చెప్పేసి అని అంటే లైన్ డ్రా చేసుకొని ఇలా కుట్టండి ఓకేనా. సో చూడండి, మనకు లైన్ మీద వేసుకునేసరికల్లా టోటల్గా ఆ లైన్ మీదనే కుట్టు వచ్చిందా లేదా అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు తెలుస్తుందండి మీకు మిస్టేక్ కూడా మీకు పోయింది, మిస్టేక్ అయ్యిందా లేదా అని చెప్పేసి అనేది కూడా తెలిసిపోతుంది కదా మీకు. సో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలాగ మొత్తం టోటల్గా కూడా అంతా కూడా రఫ్ చేశాక సేమ్ ఇలాగ ఫోల్డ్ చేసేసి కుట్టేసేసేయండి. సో మీకు ఇంకా మంచి మంచి ఇలాంటి టిప్స్ అని చెప్పేసేసి అనేది కావాలని అంటే కన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి టైలరింగ్లో కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ మంచి టిప్స్ అయితే కన్నా వస్తాయి. సో ఈ వీడియోకి అయితే కన్నా నేనైతే మనకు 50 likes టార్గెట్ చేస్తున్నానండి. సో 50 likes ఎంతవరకు సపోర్ట్ చేస్తారో మీరు చూద్దాము. సో ఎందుకనంటే మీ సపోర్ట్ అనేది కావాలా, మీ సపోర్ట్ లేకుండా మటుకు నేనైతే ముందుకు రాలేను. మన ఛానల్ అనేది ముందుకు పోదు,
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకురాలేను, ఓకేనా? సో లైక్ ఇవ్వడం అయితే మటుకు మర్చిపోద్దండి. సో మనకు ప్యాంట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ క్లాత్ వచ్చేసేసి, లేదా ఒకవేళ మీకు ప్యాంట్ క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదని చెప్పేసి అని అంటే ఏదైనా సరే కాటన్ క్లాత్ తీసుకోండి, ఓకేనా? కాటన్ డ్రెస్లకు ఎప్పటికీ కూడా షైనింగ్ క్లాత్ అనేది వేయొద్దండి, ఓకే? సో ప్యాంట్ క్లాత్ తీసుకొని మనకు నార్మల్గా కూడా ఎలాగైతే క్రాస్ పట్టి తీసుకుంటామో సో అలాగా క్రాస్ పట్టి తీసుకోండి. క్రాస్ పట్టి తీసుకొని ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి. సో ఇలా పెట్టేశాక ఇప్పుడు డ్రెస్కి చూడండి, మనకు పీస్ అనేది మంచిమల్ల సైడ్ ఇలా పెట్టండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసేసి కరెక్ట్గా ఆ కుట్టు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం పై కుట్టు వేసాం కదా, కరెక్ట్గా ఆ పై కుట్టు మీద ఈ క్లాత్ అటాచ్ చేసిన కుట్టు రానివ్వండి. సో ఎక్స్ట్రా పెద్దగా పెట్టొద్దండి, మరీ చిన్నగా పెట్టొద్దండి. సో ఇలాగ కిందకు పెట్టేసేసుకుంటా, ఇక్కడ పీస్ని అయితే మటుకు అసలు ఇగ్గొద్దండి, నీట్గా అలాగనే పెట్టేసేసుకుంటారండి. అర్థమవుతుంది కదా, మనము ఏదైతే పై కుట్టు అనేది వేసామో ఇప్పుడు ఆ కుట్టు మీదనే కుట్టు వేయండి. సో ఇలాగన్నమాట. ఇంకా ఇప్పుడు ఏమి చేయొద్దండి, నార్మల్గా మనం ఎలాగైతే ఫోల్డింగ్ చేసేసి కుడతామో పైపింగ్కి అలా ఫోల్డింగ్, మన కుట్టు కరెక్ట్గా చూసారు కదా, చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. మనము కుట్టు ఎంత అయితే మీకు వారకు వస్తుందో పైపింగు అంత నైస్గా వస్తుంది. అందుకే ఫస్ట్ పై కుట్టు అనేది మీరు బాగా వారకు వేసుకున్నారు అని చెప్పేసేసారంటే పైపింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. సో ఇంకా ఈ పాపవి చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి, ఒక్కో దానికి ఒక్కో మోడల్ పెట్టించుకుంటా ఉంది తను వచ్చేసేసి. సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కూడా వచ్చేసేస్తాయి డ్రెస్సెస్లో. సో చూస్తున్నారు కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు పై కుట్టు అయితే వేసేసుకోండి, మళ్ళీ కూడా ఒక పావు ఇంచ్ అనేది వదిలేసేసి ఇలా పై కుట్టు అయితే వేసుకోండి, ఓకేనా? సో చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇలా చేసుకున్నారని చెప్పేసేసానంటే సింగిల్ పాదం అవసరం లేదు, థ్రెడ్ అనేది అవసరం లేకోకుండా ఇంత మంచిగా పైపింగ్ చేసుకోవచ్చు. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో, కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.